నమస్తే, ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సాధన సేజల్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ అభియాన్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన జిల్లా పాలనాధికారి. తల్లిపాల ప్రాముఖ్యత, సామూహిక సీమంతాలు, అన్నప్రాసనలపై మహిళలకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి. సింగరేణి లాభాల్లో కార్మిక వాటాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. సంబరాలు జరుపుకున్న కార్మికులు, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. నస్పూర్ మండల్ సీసీసీ క్రాస్ రోడ్ వద్ద అఖిల భారత యువజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన. సీసీసీ ఎక్స్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్టాండ్, సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని డిమాండ్. సెప్టెంబర్ 1 నుండి 30 తారీఖు వరకు పోషణ అభియాన్ మాసముల్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ అభియాన్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ముఖ్య అతిథిగా హాజరై ఐసీడీఎస్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ స్థానిక ఐబీ చౌరస్తా నుండి ప్రారంభమై బెల్లంపల్లి చౌరస్తా వరకు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుండి 30 తారీఖు వరకు పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, గర్భిణీలకు, కౌమార బాలికలకు రక్తహీనత రాకుండా పోషణ లోపాలను వివరించడం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ మాసంలో గర్భిణీలకు సామూహిక సీమంతాలు చేయడం ద్వారా వారు తినే ఆహారం గురించి చర్చించుకోవడం, ఆరోగ్యంగా ఎలా ఉండాలో నేర్చుకోవడం, అంతేకాకుండా గర్భిణీ స్త్రీల భర్తలకు, అత్తలకు పోషణపై అవగాహన కల్పించడం, శిశువులకు అన్నప్రాసన నిర్వహించడం ఈ పోషణ అభియాన్ మాసంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోషణ మాసాన్ని ఈ నెల సెప్టెంబర్ 1 తారీఖు నుంచి సెప్టెంబర్ 30 వరకు కూడా మన జిల్లాలో కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కూడా పోషణ ఒక ర్యాలీని కూడా తీస్తున్నాము. అంటే ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న ప్రతి ప్రజలకి ఈ మన 30 రోజుల ఈ ప్రత్యేక కార్యాచరణ భాగంగా ఎక్కడ ప్రతి ఊర్లో కూడా శానిటేషన్ని ఎలా పెంచుతున్నాము, దానితోపాటు గర్భిణీ స్త్రీల అలాగే పిల్లల ఒక పౌష్టిక ఆహారాన్ని ఇవ్వడము, వాళ్ళ ఆరోగ్యాన్ని అంటే అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని బాగుపరచాలి అనే ఉద్దేశంతో ఈ పౌష్టిక ఆహారం గురించి పోషణ్. పోషణ్ అంటే ఇది హిందీ వర్డ్, ఇది తెలుగులో అంటే పౌష్టిక ఆహారం ఎలా ఇవ్వాలి అనేది. ఎందుకంటే మన భావీ తరాలు బాగుండాలి, మన భారతదేశాన్ని, మన తెలంగాణ రాష్ట్ర రేపటి పౌరులు బాగుండాలి అంటే ఈరోజు గర్భిణీ స్త్రీలు అలాగే చిన్నపిల్లలు కూడా వాళ్ళకి అందరికీ మంచి ఆహారం, పౌష్టికమైన ఆహారం లభించాలని అవసరం ఉంది. ఇది చాలామందికి అవగాహన లేక పౌష్టికాహారం తీసుకోరు, ఇంకా కొంతమందికి ఆర్థిక స్తోమత లేక ఈ పౌష్టికాహారం తీసుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి వాళ్ళకి కూడా ఆరోగ్య లక్ష్మి లాంటి కార్యక్రమాన్ని మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ప్రతి ఒక్కరు మంచి ఆహారం తీసుకొని మంచి పిల్లలకి జన్మనివ్వాలి, అలాగే మంచి పిల్లలకి కూడా మంచి ఆహారాన్ని ఇచ్చేసి మన వాళ్ళ కుటుంబానికి మాత్రమే కాదు మన రాష్ట్ర దేశ ప్రగతికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి లాభాల వాటా ప్రకటన పట్ల శ్రీరాంపూర్ ఏరియా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. సింగరేణి సంస్థ 2018-19 సంవత్సరాది లాభాల వాటాలో 28% కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించడంతో శ్రీరాంపూర్ ఏరియా టీబీజీకే శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా షిర్కే కాలనీలోని యూనియన్ కార్యాలయం వార్డ్ టీబీజీకేస్ ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి డీకొండ అన్నయ్య ఆధ్వర్యంలో టపాసులు పేల్చి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం ప్రకటించిన వాటా ప్రకారంగా ప్రతి కార్మికుడికి గరిష్టంగా 1,08,000 రూపాయలు వస్తాయని, ప్రతి కార్మికుడు కేసీఆర్కు రుణపడి ఉంటామని అన్నారు.
సింగరేణి క్షేత్రంలో కార్మికుల హక్కుల పరిరక్షణకై టీబీజీకేఎస్ యూనియన్ ఎల్లవేళలా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె వీరభద్రయ్య, అశోక్, వెంగళ కుమారస్వామి, పానుగంటి సత్తయ్య, రమేష్, సమ్మయ్య, వెంకటేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. రెండు వేల 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను వచ్చిన 1766 కోట్లలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు శాసనసభలో 25% లాభాల వాటా ప్రకటించడం సింగరేణి కార్మిక లోకమంతా హర్షిస్తుంది. గత సంవత్సరం వచ్చిన 212 కోట్లలో 27% అంటే ఒక్కొక్క కార్మికుడికి రమారమి 60,000 వరకు వస్తే, ఈ సంవత్సరం 28% ఒక్కొక్క కార్మికుడికి 198 రూపాయలు వచ్చేట్టుగా కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించడం నిజంగా చాలా సుదినం. ఈరోజు మన తెలంగాణ బుగ్గన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు గారు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి గారి కృషితో వారు గౌరవ శాసనసభ్యులు దివాకర్ రావు గారు, బాల్క సుమన్ గారు, చిన్నయ్య గారు, ఇతర కోల్బెల్ట్ ఎమ్మెల్యేల సహకారంతో, గౌరవ మంత్రివర్యులు ఈశ్వర్ గారు మరియు కేటీఆర్ గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళగానే వారు తప్పనిసరిగా రేపు అసెంబ్లీలో నేను లాభాల వాటా కార్మికులు మెచ్చే విధంగా ప్రకటిస్తా అని చెప్పి, సింగరేణి కార్మికులు అంకిత భావంతో పనిచేస్తున్నారు కాబట్టి గత 20 సంవత్సరాలుగా అత్యధిక లాభాలు తీసుకొస్తూ మొత్తం కోల్ ఇండియాలోనే ఒక తలమానికంగా సింగరేణి ఉంది. ఈరోజు రాష్ట్రం బంగారు తెలంగాణ సాధన కావాలంటే తప్పనిసరిగా సింగరేణి కార్మికుల యొక్క పాత్ర ఎనలేనిది. వారు కేవలం బొగ్గు ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా కరెంటును కూడా ఉత్పత్తి తీసుకొస్తూ ఇక్కడ రైతులకు కానీ పరిశ్రమలకు కానీ నిరంతరాయంగా కరెంటు సరఫరా చేసేట్టుగా చేస్తున్నారు కాబట్టి వారికి ఏమి ఇచ్చినా తక్కువే కాబట్టి ఎంతైనా ప్రకటించని చెప్పి ఈరోజు కార్మికులు మెచ్చే విధంగా ఒక్కొక్కరికి గత సంవత్సరం లాభాల్లో 1766 కోట్లలో 20% లాభాల ప్రకటించడం నిజంగా హర్షణీయం. గత సంవత్సరం 327 కోట్లు కార్మికులకు పంచితే ఈ సంవత్సరం 494 కోట్ల రూపాయలు కార్మికులకు పంచుతూ ఒక్కొక్క కార్మికుడికి రమారమి 100,000 రూపాయలు వచ్చేట్టుగా చేయడం నిజంగా అభినందనీయం. అలాగే వారి మార్గదర్శకంలో మా యొక్క గౌరవ అధ్యక్షులు వెంకట్రావు గారు మరియు ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీల సహకారంతో తప్పనిసరిగా ఈ సింగరేణి కార్మికులకు అన్ని హక్కులు తీసుకొస్తూ ముందుకెళ్తూ ఈ సింగరేణి మొత్తం దేశ బొగ్గు పరిశ్రమలో నెంబర్ వన్గా ఉంచుతూ ఈ రాష్ట్ర అవసరాలు బొగ్గు అవసరాలు కానీ చేయడం తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈనాడు లాభాల్లో వాటని 27% ప్రకటించి ఈనాడు కార్మికులకు ఎంతో మేలు చేశారు ముఖ్యమంత్రి గారు అని తెలియజేస్తా ఉన్నాం. ఈ లాభాల వాటను ప్రకటించడమే కాదు మా నాయకులు, మా యూనియన్ అధ్యక్షులు వెంకట్రావు గారు, జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి గారు ఆధ్వర్యంలో మరి మేనేజ్మెంట్తో కూర్చొని మాట్లాడి మరి మాస్టర్ పర్ఫార్మెన్స్కి ఎంత ఇచ్చుడు, అదేవిధంగా అవుట్పుట్కి ఎంత ఇచ్చుడు, గ్రూప్ పర్ఫార్మెన్స్కి ఎంత ఇచ్చుడు అనేది అతి త్వరలో మాట్లాడి కార్మికులకు డబ్బులు అందే విధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ముందుండి చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 2012 గెలిచిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఏదైతే 16% ఉన్నటువంటి ఈ లాభాల వాటను 28% పెంచిపిచ్చి కార్మికులకు అందజేయడం గణనీయమని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో శుక్రవారం సేవా సప్తాహ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థినులతో ప్లాస్టిక్ నివారణపై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రఘునాథ్ ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న పెనుపూతం ప్లాస్టిక్ అని అన్నారు. ప్లాస్టిక్ వల్ల మన ప్రకృతికి జరుగుతున్న ముప్పుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాల గురించి తమ తల్లిదండ్రులకు, తోటి మిత్రులకు వివరించి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, ప్లాస్టిక్ రహిత భారతదేశాన్ని సృష్టించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో డీఈఓ పాణిని, పెద్దపల్లి పురుషోత్తం, సుధాకర్ రావు, సతీష్ రావు, బొద్దున మల్లేష్, మీరాజుద్దీన్, గోపతి మల్లేష్, రంగ శ్రీశైలం, మల్లికార్జున్, వాణి, వాణిశ్రీ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు మరియు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ పునర్వినియోగ ప్రకృతి ప్రసాదించిన నీటిని నీటి నిర్వహణ పద్ధతుల ద్వారా సద్వినియోగం చేస్తానని ఒక వారం రోజులు
సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. అన్ని రకాల సేవా కార్యక్రమాలు, ఉదాహరణకి స్వచ్ఛ భారత్. మన స్కూల్ ముందే ఎంత చెత్త పడేస్తారో మీ అందరికి తెలుసు. మీ అందరికి చాలా ఇబ్బంది అయింది. చాలా మందికి డెంగ్యూ ఇటువంటి ఏవైతే మన జ్వరాలు, విష జ్వరాలు రావడము, టీచర్స్ కి ఆఖరికి మన ప్రిన్సిపల్ మేడం శారదా మేడం గారికి కూడా పాపం ఈరోజు విష జ్వరం వచ్చింది. సో స్వచ్ఛ భారత్ అంటే మన దగ్గర ఉన్న, మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చెత్త పడేయద్దు, ప్లాస్టిక్ పడేయద్దు, దీని మీద అవగాహన పెంచాలి అని చెప్పారు. అదొక కార్యక్రమం. రెండో కార్యక్రమము ఈ అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ ని కంప్లీట్ గా నిషేధం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. అయితే దాంట్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన పెంచాలి అని మీ దగ్గరకు వచ్చినాం ఈరోజు. ప్లాస్టిక్ అనేది మీకు తెలుసు ఎంత డేంజరస్ అనేది. ఈరోజు చాయ్ కూడా ప్లాస్టిక్ సంచిలో పోషిస్తున్నారు, పాలు ప్లాస్టిక్ కవర్లో వస్తున్నాయి. మీరు చికెన్ షాప్, మటన్ షాప్ పోతే వాళ్ళు ప్లాస్టిక్ వేసిస్తారు, కూరగాయలు ప్లాస్టిక్లనే, ప్రతి ఐటెం కూడా మనం ప్లాస్టిక్ దాంట్లో తీసుకొస్తున్నాం ఇంటికి. మీకు అందరికీ తెలుసు, మీ ఇంట్లో కానీ మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మీరు పక్కింట్లో ఎక్కడైనా వినింటారు, క్యాన్సర్ అనే వ్యాధి ఉన్నది. ఎవరికో ఒకరికి క్యాన్సర్ అనేది ఇవాళ రేపు మన కుటుంబంలో చాలా కామన్ అయింది. క్యాన్సర్ 2014 అనేక పరిణామాల నేపథ్యంలో తీవ్రమైన అన్యాయానికి గురైన వ్యక్తిగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుండి వైదొలగడం జరుగుతుందని బీఎంఎస్ నాయకులు కెంగర్ల మల్లయ్య తెలిపారు. శుక్రవారం రోజున మంచిర్యాల సిటీ న్యూస్తో మాట్లాడుతూ 2003 జనవరి 27 తెలంగాణ బొగ్గుగని సంఘానికి వ్యవస్థాపకుడిగా ఉండి కార్మిక క్షేత్రాన్ని ఒకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత తెలంగాణ బొగ్గుగని సంఘానిదని వారు పేర్కొన్నారు. ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ ఇచ్చిన పిలుపును అందుకుని సకలజనుల సమ్మెలో విరోచిత పోరాటంలో తాను ప్రధాన కీలక పాత్ర పోషించానని వారు గుర్తు చేశారు. అలాంటి విరోచిత పోరాటాలకు చిరునామా అయిన టీబీజీకేఎస్ యూనియన్ సమైక్యవాది వలసవాదులు చేసి తెలంగాణ బొగ్గుగని సంఘానికి చెదలు పట్టిస్తుందన్నారు. రానున్న రోజుల్లో కార్మికుల హక్కుల పరిరక్షణకై బీఎంఎస్ యూనియన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి కార్మికుల హక్కుల రక్షణలో బీఎంఎస్ యూనియన్ ముందుంటుందని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు రమణామూర్తి, ప్రసాద్, దశరథం, సురేష్, వేణు, సతీష్, గోపి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. బొగ్గని కార్మిక సంఘానికి వ్యవస్థాపకుడిగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని ఇవాళ పతాక స్థాయికి తీసుకెళ్లడంలో, సింగరేణి కార్మిక వర్గాన్ని కథన రంగంలో దూకేటువంటి సైనికుల్లాగా కదిలించడంలో ఇవాళ ప్రధాన పాత్ర పోషించినటువంటి నేను. నాడు తెలంగాణ కోసం ఇవాళ కేసీఆర్ గారు అలుగునూరు చౌరస్తా దగ్గర అరెస్టు చేస్తే మా ఉద్యమ నాయకుడిని అరెస్టు చేస్తావా అని సింగరేణి కార్మిక వర్గాన్ని సమ్మెలోకి దించినటువంటి చరిత్ర. నాడు మొదలుకొని అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, ఆఖరికి ఇవాళ సకల జనుల సమ్మె లాంటి వీరోచితమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి. ఆ సంఘానికి నాయకుడిగా ఉన్నటువంటి నేను ఇవాళ ఈరోజు ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నుంచి వైదొలగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మిత్రులందరికీ తెలుసు, కార్మిక వర్గానికి బాగా తెలుసు, ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని 2003 జనవరి 27 నాడు స్థాపించి దానికి వ్యవస్థాపకుడిగా ఉండి ఇవాళ అనేక పర్యాయాలు జరిగినటువంటి ఎన్నికలలో ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని మెట్టు మెట్టుగా గెలిపిస్తూ ఇవాళ గుర్తింపు సంఘాన్ని చేసినటువంటి చరిత్ర ఇవాళ కార్మిక వర్గానికి తెలిసిందే. అటు తెలంగాణ ఉద్యమాన్ని కానీ, ఇవాళ సింగరేణి కార్మిక వర్గాన్ని కానీ అనేక పోరాటాల కోసం, అనేక ఉద్యమాల కోసం ఇవాళ కథం దొక్కించినటువంటి చరిత్ర నేపథ్యంలో, ఇవాళ జరిగినటువంటి 2014 జరిగినటువంటి అనేక పరిణామాల నేపథ్యంలో ఇవాళ తీవ్రమైనటువంటి ఇవాళ అన్యాయానికి గురైనటువంటి వ్యక్తిగా ఈరోజు ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నుంచి వైదొలిగేటువంటి పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు 2014 తర్వాత నన్ను మళ్ళీ 2016 ఆగస్టు 18 నాడు జనరల్ సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో ఇవాళ జనరల్ సెక్రటరీ నుంచి పక్కకు పెట్టి మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవాళ 2018 తీసుకోవడం జరిగింది. కానీ చివరికి ఒక సమైక్యవాది, ఇవాళ వలసవాది అయినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఇవాళ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ జూన్ 21 నాడు కెంగర్ల మల్లయ్య అనేటువంటి వ్యక్తికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంలో ఎటువంటి పదవి లేదు. అతనికి వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించడం కానీ ఈ బైలాస్ ప్రకారంగా అతనికి ఈ సంఘంలో ఎటువంటి స్థానం లేదు, సాధారణ సభ్యుడని ప్రకటించడంతో చాలా బాధతోటి, ఆవేదనతోటి
గుడ్లల్లో బాధున్నా, గుండ్లు ఇవాళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా, ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి పోరాటాలకు ఉద్యమాలకు ఇవాళ కేంద్ర బిందుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఇవాళ బిఎంఎస్లో చేరబోతున్నామని తెలియజేస్తున్నాం. దీనికి ముందుగా గోదావరి కన్ను సెప్టెంబర్ 13వ తారీఖు నాడు ఇవాళ ఆ సంఘానికి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇవాళ మాకు అధిష్టానం అంటే కార్మికులు, అధిష్టానం కార్మికులు కాబట్టి వారి మాటనే మాకు శిరోధార్యమని ప్రతి బావి మీదకి పోవడం జరిగింది. ప్రతి ఒక్క కార్మికుని కలుసుకోవడం జరిగింది, ఫోన్లో సంప్రదించడం జరిగింది. ఇట్లా విస్తృతమైనటువంటి అభిప్రాయ సేకరణ తర్వాత ఈరోజు ఇవాళ శ్రీరాంపూర్ వేదికగా 30వ తారీఖు నాడు బిఎంఎస్లో చేరబోతున్నామని సవినయంగా ప్రకటిస్తాం. టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో బూత్ కమిటీల నియామకాన్ని శుక్రవారం రోజు నిర్వహించింది. ఈ సందర్భంగా పట్టణంలోని 19వ వార్డులో మాజీ కౌన్సిలర్ బొట్ల సత్యం ఆధ్వర్యంలో బూత్ కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ కమిటీ అబ్జర్వర్లు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం మంచిర్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ వార్డుల్లో బూత్ కమిటీలను ఎన్నిక నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతి బూత్ కమిటీకి 10 మందిని ఎన్నిక చేయడం జరిగిందని, ఈ కమిటీ సభ్యులు బూత్ కమిటీ పరిధిలోని ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ బూత్ కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తూ ప్రజల అభివృద్ధికి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ అబ్జర్వర్ గాది సత్యం, యాదగిరిరావు, అత్తి సరోజ, పెంట రాజన్న, పల్లె భూమేష్, గొంగల్ల శంకర్, గాజుల ముఖేష్ గౌడ్, సురేష్ బల్దువా తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి 32 వార్డులు బూత్ కమిటీలను ఏర్పాటు చేయడానికి మంచిర్యాల పట్టణ కమిటీ పిలుపు మేరకు ప్రతి వార్డలో కమిటీలు వేస్తూ ఏ సమయంలో అయినా కూడా మున్సిపల్ ఎన్నికలు వచ్చినా మనం ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ శ్రేణులు అందరూ సిద్ధంగా ఉండాలని ఉద్దేశంతో బూత్ కమిటీలు వేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి మేము 19వ వార్డులో ఇప్పుడు ప్రస్తుత 25వ వార్డు, గతంలో 19వ వార్డు ఏదైతే ఉందో దాంట్లో 3 బూతులు ఉన్నాయి. 3 బూతులలో కూడా ఒక్కొక్క బూత్కు 10-10 కమిటీ మెంబర్లు అనేసి కార్యకర్తలను డోర్ టు డోర్ తిరిగి ఓటర్లను చైతన్యవంతం చేసి టీఆర్ఎస్ శ్రేణులలో మేము చేసేటువంటి అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కేసీఆర్ చేసేటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి, వారి యొక్క కష్ట నష్టాలను తెలుసుకుంటూ ఈ బూత్ కమిటీ లెవెల్లో ఎన్నికల సమయానికి సంసిద్ధం చేస్తూ ఎన్నికల పోరాటంలో టీఆర్ఎస్ జెండాను మంచిర్యాల గడ్డ మీద ఎగిరేయడానికి ప్రతి కార్యకర్త తప్పకుండా కృషి చేయడానికి ఈ యొక్క అవకాశాన్ని బూత్ కమిటీ లెవెల్లో కార్యకర్తలు ప్రతి కార్యకర్త కష్టపడాలని ఈ సందర్భంగా వారందరికీ పిలుపు చేస్తూ ఏదైతే టౌన్ బాడీ ఇచ్చేటువంటి పిలుపులను తూచా తప్పకుండా మంచిర్యాల పట్టణంలో 19వ వార్డులో తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం గౌరవ శాసనసభ్యులు పట్టణ పార్టీకి అనుకోండి, పట్టణ పెద్దలకు ముఖ్యులకు పార్టీలోని ముఖ్యులందరినీ ఒక కమిటీగా నియమించి పాత 32 వార్డులకు సంబంధించిన బూత్ కమిటీలను వేయాలని, 113 బూతులు ఉన్నాయి, 113 బూతులకు కమిటీలను వేసే విధంగా దానికి ఒక కమిటీ 12 మందిని వేయడం జరిగింది. ఈ 12 మంది కలిసి 16 పాత వార్డులలో అందరినీ మొబిలైజేషన్ ముఖ్య నాయకులందరినీ పిలిపించి అక్కడ బూతుకు 10-12 మందిని చొప్పున వేసుకొని సోదరులు చెప్పినట్టు ఏదైతే మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు, దేశంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ, దానిలో భాగంగానే ప్రతి కార్యకర్త ప్రజల దగ్గరికి ప్రతి డోర్ దగ్గరికి వెళ్ళి మనం చేసే కార్యక్రమాలన్నీ వివరించి చెప్పినట్టయితే దేని ఎవరికి మనం తీసుకోని విధంగా అసలు ఎదుటి వారు పోటీ ఇచ్చే విధంగా కూడా లేనని సందర్భంలో మనల్ని మనను నిద్రలేపే అంటే ఇప్పుడు కొద్దిగా స్తబ్దత ఉన్నది కాబట్టి ఆ స్తబ్దత నుంచి బయటపడే విధంగా గౌరవ శాసనసభ్యులు కూడా త్వరలో ప్రతి వార్డులో తిరిగే సందర్భాన్ని ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడు కౌన్సిల్ అయిపోయి ఆల్మోస్ట్ 2 నెలలు దగ్గరకు వస్తుంది కాబట్టి కొద్దిగా పనులు నత్తనడకన ఉన్నాయి కాబట్టి కార్యకర్తలు, ఎక్స్ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు అందరూ ఈ పట్టణ వార్డు వారి వార్డులలో తిరిగే విధంగా కొద్దిగా చైతన్యపరిచే విధంగా ముందుకు పోయే విధంగానే గౌరవ శాసనసభ్యులు ఆదేశించారు కాబట్టి వారి ఆదేశానుసారం ఈరోజు అయితే 7, 8, 9, 10, 11 పాత వార్డులు, అలాగే 17, 18, 19,
20, 21, 22, 23, 25, 28, 29 వార్డులలో ఈ బూత్ కమిటీలను దాదాపు వేయడం జరుగుతుంది. రేపు మిగిలిన ఏదైతే వార్డులు ఉన్నాయో ఆ వార్డులలో కూడా వేయడం జరుగుతుంది. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ చీరలు ఏదైతుందో రేపు 23 నుంచి కూడా పెద్ద మొత్తంలో ఆడపడుచులందరికీ బ్రహ్మాండంగా వాటి చీరలు పంచే విధంగా రూపకల్పన చేసిండ్రు. ఎస్జీఎఫ్ అండర్ 19 ఫుట్బాల్ బాలుర జట్టు జిల్లా ఎంపిక పోటీలు శుక్రవారం బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో నిర్వహించారు. ఎంపిక పోటీలకు ముఖ్య అతిథిగా వన్ టౌన్ ఎస్హెచ్ఓ బి రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునన్నారు. సీనియర్ క్రీడాకారుడు కెనడా నుంచి నిట్టూరి నరేందర్ క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేశారు. శ్రీ చైతన్య టెక్నో పాఠశాల ప్రిన్సిపల్ ఎంఏ అయూబ్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. గుర్తుపెట్టుకోవాల్సిన జీవితంలో డిసిప్లిన్ ఉన్న ప్రతి మనిషి, ఏ పౌరుడు కానీ ఏ మనిషి కానీ ఏదో ఒకరోజు ఉత్తమమైన వ్యక్తిగా సమాజంలో గుర్తింపు వస్తుంది. దాన్ని వచ్చేంత వరకు ఓపిక ఉండాలి. బెల్లంపల్లి టౌన్లో నేను చూసే యూత్ చాలా ఉన్నారు, కానీ వివిధ అలవాట్ల వల్ల చెడు త్రోవ పడుతున్నారు. వాళ్ళందరూ కూడా మేము కౌన్సిలింగ్ చేస్తున్నాము స్కూల్ వైజ్గా కాలేజ్ వైజ్గా. మరి ఇలాంటి టోర్నమెంట్స్ పెట్టడం వల్ల పిల్లలు యువత భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం పెద్దలందరూ. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీసీసీ కార్నర్ వద్ద నూతనంగా ఆర్టీసీ బస్టాండ్ సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని అఖిల భారత యువజన సమైక్య విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి, మండల కార్యదర్శి రాగిడి రాజు మాట్లాడుతూ సీసీసీ కార్నర్ వద్ద ప్రయాణికులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు మండిపడ్డారు. గతంలో ప్రయాణికుల సౌకర్యార్థం నూతన ప్రయాణ ప్రాంగణం సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ డిప్యూటీ కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ప్రయాణికుల సమస్యల పరిష్కారంలో సంబంధిత అధికారుల పనితీరు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వలే ఉందని వారు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సన్నీ గౌడ్, సారంగపాణి, అక్బర్ సాయి తదితరులు పాల్గొన్నారు. సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పేసి అఖిల భారత యువజన విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంత గత కొన్ని నెలల క్రితమే మన మున్సిపాలిటీ అధికారులకు, అట్లాగే ఎమ్మెల్యే గారికి, జిఎం గారికి కూడా సీసీసీ కార్నర్లో రద్దీగా ఉంటుంది, ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి పలుమార్లు వాళ్లకు వినతి పత్రం అందజేసినా కూడా ఇప్పటికీ ఎట్లాంటి సర్వేలు చేయకుండా చర్యలు చేపట్టలేదు. కాబట్టి ఈరోజు మేము నిరసన తెలియాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇక్కడ స్థానికంగా సీసీసీ కార్నర్లో బస్టాండ్ చిన్నగా ఉంది, వర్షం పడ్డా ఎండగొట్టినా కూడా ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేసినప్పటికీ, వాళ్ళు మాకు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు స్పందించకపోవడం, దీనిపైన ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా ఇప్పటికీ మున్సిపాలిటీలో ఎన్నో కొత్త మున్సిపాలిటీ ఏర్పడితే చాలా కోట్ల నిధులు విడుదలవుతూ ఉన్నాయి, కానీ ప్రజలకు సమస్యలకు పరిష్కారానికై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. మొన్న రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి దివాకర్ రావు గారి సపరేట్ ఫోటోగ్రాఫర్, ఆయన కోసం ధర్నా చేసిరు తప్ప ఆయనకి ఇప్పటికి కూడా కనబడతలేదు ఆ రోడ్డు పరిస్థితి. వీధి లైట్లు లేవు, చీకట్లో బండి నడుపుదామంటే వర్షం పడితే కూడా రోడ్డు కనబడని పరిస్థితి ఉన్నది. దానికి చిన్న ఇలా నామమాత్రంగానే రోడ్డు నిర్మాణం, అట్లాగే డివైడర్లకు సంబంధించి కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సులభ్ కాంప్లెక్స్ సీసీసీ కార్నర్లో నిర్మించి ప్రజల సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా అఖిల భారత యువజన విద్యార్థి సమైక్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో సీసీ కార్నర్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టడం జరిగిందంటే, ఇక్కడ ఉన్నటువంటి బస్టాండు చిన్నగా ఉండి, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి డ్రైవ్ ఇక్కడ
చేపట్టకపోవడం వల్ల ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా సిసి కార్నర్ నుండి మంచిరాలు వెళ్ళే దారి మధ్యలో డివైడర్ల మధ్యలో లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలి. ఆ పైన ఓవర్బ్రిడ్జ్ మీద ఉన్నటువంటి పూల కుండీలను వెంటనే తీసివేయాలని అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో కోరుతున్నా. ఇక్కడ నస్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ గారు, ఇక్కడ కమిషనర్ గారు ఇక్కడ ఎలాంటి సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత యువజన సమైక్య, అఖిల భారత విద్యార్థి సమైక్య కోరుతున్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య, అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో సిసి కార్నర్ బస్టాండ్ సమీపంలో ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కానీ నస్పూర్ మున్సిపాలిటీ అధికారులను కానీ ప్రశ్నించేది ఏంటంటే, ఇక్కడ ప్రజలు నిత్యము రద్దీగా తిరుగుతూ తమ అవసరాలను ఎప్పటికీ తీర్చుకుంటుంటారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సులభ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఇక్కడ నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి చాలా వరకు రోడ్లు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళే రోడ్లు కానీ గుంతలమయంగా ఉన్నాయి. అట్లాగే చీకటి సమయంలో కొన్ని ప్రాంతాలలో వెతులు కూడా సరిగ్గా లేకపోవడం గమనార్హము. మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు విన్నపించినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం కాకుండా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఖచ్చితంగా ఇక్కడ సిసిసి కార్నర్ బస్టాండ్ సమీపంలో ఖచ్చితంగా మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలి. సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో 28% వాటాను కార్మికులకు అందజేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో శనివారం శాంతిఖని గని ఆవరణలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. బాంబులు పేల్చి ఆనందోత్సాహాలతో గడిపారు. స్వీట్లు పంచుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు చేశారు. ఈ సందర్భంగా శాంతిఖని గని ఫిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత పాలకులు లాభాల వాటాను 18% మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం లాభాల వాటాను ప్రతి ఏడాది పెంపుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పోషణ మాసోత్సవంలో భాగంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు పోషణ విలువలు, తీసుకునే ఆహార అలవాట్లపై బెల్లంపల్లి సీడీపీఓ ఉమాదేవి అవగాహన కల్పించారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోషణ మాసోత్సవంలో సీడీపీఓ పాల్గొని మాట్లాడారు. బెల్లంపల్లి సీడీపీఓ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో పోషణ మాసోత్సవాల కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 1 నుండి 30 వరకు ఈ కార్యక్రమాలు చేపడతామని అన్నారు. 1000 రోజుల పోషణలో 5 అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నామని తెలిపారు. చిరుధాన్యాలు తీసుకోవాలని, పప్పులు పండ్లు తాజా ఆకుకూరలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాశీపేట సూపర్వైజర్ శుభ, తాండూరు సూపర్వైజర్ మమత, అంగన్వాడీ టీచర్లు రాజ్యలక్ష్మి, సంగీత, భాగ్యలక్ష్మి, సునీత, జ్యోతి, సుశీల, స్వప్న, నిర్మల తదితరులు పాల్గొన్నారు. మేము పోషణ మాసం సందర్భంగా పోషణ మాసం వారోత్సవాలు సెలబ్రేట్ చేయడానికి రావడం జరిగింది. ముఖ్యంగా పోషణ అభియాన్ పథకం కింద ఐసీడీఎస్ ప్రాజెక్టు బెల్లంపల్లి పరిధిలో గల అన్ని మండలాలలో అంగన్వాడీ కేంద్రాలలో
పోషణ మాసం సంబరాలను సెప్టెంబర్ 1 నుంచి 30 తేదీ వరకు జరుపుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగానే కస్తూరిబా గాంధీ పాఠశాలలో చదువుతున్న పిల్లల వద్దకు మేము వచ్చి వాళ్ళని అందరితో పోషకాహారము దాని ప్రాముఖ్యత గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ పోషణ సంబరాలలో 1000 రోజుల పోషకాహారం తీసుకోవడం, తర్వాత అధిక పోషకాలు గల ఆహార పదార్థాల గురించి తెలియజేయడం, తర్వాత రక్తహీనత నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, పరిశుభ్రత, తర్వాత డయేరియా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ 5 అంశాలపైన ఈ పోషణ మాసంలో 1 నుంచి 30 వరకు సమాచారం అందించడం జరుగుతుంది. ఈరోజు కేజీబీవి పిల్లలందరికీ కూడా మన నిత్య జీవితంలో దొరికే ఆహార పదార్థాలు, వాటిలో ఉండే పోషక విలువలు అన్నింటి గురించి పూర్తిగా వివరంగా చెప్పడం జరిగింది. మండల్లో గల కేజీబీవి స్కూల్లో ఐసీడీఎస్ అంగన్వాడీ తరపున నుంచి పోషణ మాసం సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను బెల్లంపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారిని సిడిపిఓ ఉమాదేవి గారు, అలాగే కాశీపేట అంగన్వాడీ టీచర్లందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా వారి పరిశుభ్రత, ఆహారపు అలవాట్లు, ఎలాంటి ఆహారం తీసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి వాటి గురించి చాలా చక్కగా మా సిడిపిఓ గారు వివరించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం డిస్మిస్ కార్మికులకు న్యాయం జరిపిస్తుందని ఆశించిన డిస్మిస్ కార్మికులకు నిరాశ మిగులుతుందని, డిస్మిస్ కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదని ఆ సంఘం నాయకులు బీరవేని రవీందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు ఒక అవకాశం కల్పించాలని, డిస్మిస్ కార్మికులు 5600 రోజులుగా దీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు. తినడానికి తిండి లేక భిక్షటన చేస్తున్నారని, కేసీఆర్ డిస్మిస్ కార్మికులకు న్యాయం చేస్తానని ఇచ్చిన హామీలను మరిచిపోయానని అన్నారు. కార్మికుల పక్షాన గెలిచిన టీబీజీకేఎస్ సంఘం కూడా డిస్మిస్ కార్మికులను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. గోదావరి కనలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో డిస్మిస్ కార్మికుడు శనగర్పు నారాయణ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేశాడని, అయినా రాష్ట్ర నాయకత్వం కానీ డివిజన్ నాయకులు కానీ ఇప్పటిదాకా స్పందించలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్మిస్ నాయకులు ఎన్ శంకర్, ఆడబూదరావు, పుట్టలక్ష్మి, పటోల సమ్మక్క, ఎలుకటి మరియా తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సింగరేణిలో ఇప్పటి వరకు 5600 రోజులకు చేరిన, మరి ఈ తెలంగాణ ప్రభుత్వం వస్తే కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చలేదు, మరి ఎంతోమంది డిస్మిస్ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు, మరి ఎంతోమంది ఇవాళ చనిపోయి అనాథలై ఉన్నారు, రోడ్ల మీద భిక్షాటన చేసుకుంటున్నారు. నిన్నటికి నిన్న గోదావరికంలో చెనిగరపు నారాయణ అనే వ్యక్తి, డిస్మిస్ కార్మికుడు, నిన్న టీబీజీకేఎస్ ఆఫీసులో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడి ఇదైనాడు. కాబట్టి ఈ సమస్యను వెంటనే టీబీజీకేఎస్ నాయకులు కానీ, మరి తెలంగాణ టీబీజీకేఎస్ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు ఎవరు కానీ దీన్ని ఇప్పటి వరకు స్పందించలేదు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకొని వెంటనే డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ కల్పించని పక్షంలో దీనిపై తీవ్ర ఆందోళన చేస్తాం, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, టీబీజీకేఎస్ ఆఫీసులను ముట్టడించడం జరుగుతుంది అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ అభియాన్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన జిల్లా పాలనాధికారి. తల్లిపాల ప్రాముఖ్యత, సామూహిక సీమంతాలు, అన్నప్రాసనలపై మహిళలకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి. సింగరేణి లాభాల్లో కార్మిక వాటాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. సంబరాలు జరుపుకున్న కార్మికులు, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. నస్పూర్ మండల్ సీసీసీ క్రాస్ రోడ్ వద్ద అఖిల భారత యువజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన. సీసీసీ ఎక్స్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్టాండ్, సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.